హైకోర్టు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేంద్రంలో పెన్షన్ దారుడు వివరాలపై సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్ గురువారం విచారణ చేపట్టారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో 2019లో ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ద్వారా వ్యాధిగ్రస్తుడికి ప్రతి నెల 10,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడుకు చెందిన పుల్లయ్య హిమోఫీలియా అనే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతుండటంతో వైద్య అధికారుల సిఫారసు మేరకు ప్రభుత్వం ప్రతి నెల 10,000 రూపాయలు మంజూరు చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 2021 నుంచి పెన్షన్ ఆగిపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో మార్చి 2020 నుంచి కోర్టు ఉత్తర్వుల మేరకు బాధితుడికి పెన్షన్ను పునరుద్ధరించబడిందని, పెన్షన్ సక్రమంగా అందించడంలో అలసత్వం వహించిన అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సమగ్ర విచారణ చేసి నివేదికతో కోర్టుకు హాజరు కావాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం ఈ విచారణ చేపట్టారు. పంచదార కుటుంబ సభ్యులతో వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామ ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ, లబ్ధిదారుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంట్లో అక్కడ ఆయనకి ఒక డిజీజ్ ఉంది, అది డిజీజ్ పెన్షన్ డిజీజ్ లిస్ట్లో లేదు, అదే కారణం పెన్షన్ ఇష్యూ వచ్చింది. అదే కోసం కలెక్టర్ సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ చేస్తాము, మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రకారంగా ఏం స్టేటస్ వచ్చిస్తారు అదే ప్రకారంగా డిసిజన్ తీస్తాము. అదే కోసం ఆల్రెడీ ఇంక్వైరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అది పెటిషనర్తో కలిసినప్పుడు పెటిషన్ స్టేట్మెంట్ అన్ని తీసి నేను డిఆర్డీఏ గారు సాయంత్రం దాకా 6 దాకా కలెక్టరేట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అదే మీద కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదే కోసం వచ్చింది. థ్యాంక్ యూ. మై డిజీజ్ అదే కారణం అది తేడా వచ్చింది. గవర్నమెంట్ కొంచెం డిసేబిలిటీకి సర్టెన్ డిజీజ్ ఇస్తున్నారు, ఇదే ఇదేదేదే ఉంటే డిసేబుల్డ్ పెన్షన్ వస్తున్నారు. అది లిస్ట్లో ఆయనకి ఉంటే డిజీజ్ లేదు, ఇదే కారణం ఆయనకి అది ఆటో ఇంజెక్షన్ జరిగింది ఎందుకు. కానీ అదే కోసం కూడా కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రకారంగా మళ్ళీ మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ చేసి కేసు కన్సిడర్ చేయాలా లేదా దీని తర్వాత కాల్ పంపిస్తాం. అదే ప్రకారంగా కలెక్టర్ సార్ ఇది ఇంక్వైరీ జరుగుతుంది, తర్వాత కలెక్టర్ సార్ డిసిజన్ చెప్తారు. అదే కోసం వచ్చేసి అది చట్టం ప్రకారంగా గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సదారామ్కి మెడికల్ బోర్డు